మల్కాస్కర్ జిల్లా కాపురా మండలం నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీలో ఉన్న ప్రార్థనా కూల్చివేశారని పాస్టర్ చర్చి సభ్యులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు సంవత్సరాలుగా చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తున్నామని చర్చికి సంబంధించిన అన్ని పత్రాలు మా వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారుల తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు జహన్గర్ మున్సిపల్ పరిధిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ వాటి జోలికి పోకుండా ఎంతో పవిత్రంగా క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించుకుంటున్న క్రిస్టియన్ సోదరులకు ఎంతో పవిత్రమైన చర్చిను కూల్చివేయటం హేతుబద్ధమైన చర్య అంటూ స్థానిక ప్రజా సంఘాలు రెవెన్యూ శాఖపై మండిపడ్డారు అశోక్ అశోక్ జీసస్ క్రైస్ట్ ఫైర్ మినిస్ట్రీ అనే చర్చ్ పాశర్ అశోకు గత మూడు సంవత్సరాల నుంచి ఈ మందిరం నడుపుతా ఉన్నాడు అందులో భాగంగా ఇలా చర్చ్కి సంబంధించినటువంటి ఒక చర్చ్ హోమ్ రిజిస్ట్రేషన్ కూడా రెండు వేల ఇరవైలో ఇది గవర్నమెంట్ పరకంగా రిజిస్ట్రేషన్ జరిగింది అయితే సడన్గా ఒక్కసే ఒకటేసారి ఆ ఎంఆర్ఓ ఆర్ఐ వచ్చేసేసి చర్చి పైన ఉన్నటువంటి సిల్వను పైకెక్కి చర్చ్ ఆ సిల్వను మొత్తం కిందికి లాగి కింద పడేసి జేసీబీ తోటి చర్చిలో ఉన్నటువంటి పవిత్రమైన స్థలము దగ్గర అక్కడ కంప్లీట్ ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి చర్చిను నేలమట్టం చేసిపోయినరు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఆరు రోజులకే ఇలాంటి దుశ్చర్య ఇలాంటి దౌరుగ్యన పరిస్థితి ఏర్పడిందంటే మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే మందిరం గుల్లగొట్టడం ఎంతవరకు న్యాయమిది ఏమన్నా ఆఫీసర్లను ఎంఆర్ఓను ఆర్ఏని అడిగితే పైనుంచి మాకు కాంగ్రెస్ వాళ్ళు ప్రెషర్ చేస్తుంటారు కాంగ్రెస్ వాళ్ళు ప్రెజర్ చేసేసి మాకు ఇవన్నీ ప్రాబ్లం చేస్తారు అందుకే ఇవన్నీ కొడుతున్నామని చెప్తున్నారు గత ఆరు రోజుల సంధి భయంకరమైనటువంటి డెమాలిష్ జవహర్ నగర్ జరుగుతుంది గుల కొడుతున్నారు పేదలిన్లు ఎక్కడికక్కడ గుల కొడుతూనే ఉంటా కూడా మేము సపోర్ట్ చేయలేదు కానీ ఈరోజు మందిరం దగ్గరికి కూడా వచ్చి గుల కొట్టడం అనేది వాళ్ళ వాళ్ళకి మేము వదిలేస్తున్నాం అది చాలా విచారకరమైన విషయం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇంకా నాలుగు ఇంకా ఇంకా పదిహేను రోజులు అయితే క్రిస్మస్ సెలబ్రేషను పండుగ చేసుకునే వాళ్ళు వాతావరణంలో మందిరం గులగొట్టడం వాళ్ళకి ఏం ఆనందం కలుగుతుందో మరి నాకు అర్థమవుతలేదు మరి పైనుంచి మరి ఎవరో వాళ్ళకు ఆదేశాలు ఇస్తున్నారో మందిరాలు గులగొట్టమని కాంగ్రెస్ వాళ్ళు కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరవండి దాదాపుగా పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏనాడు మందిరాల దగ్గరికి చర్చిల దగ్గరికి గుళ్ళ దగ్గరికి మధ్యతుల దగ్గరికి పోలే ఇలా చర్చిలనే మీరు నేలమట్టం చేస్తున్నారు ఇలా గరీబోల పేదీళ్లు గులగొట్టేస్తున్నారు ఇది మీరు కనీసము ప్రజలు ఒకసారి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ప్రజల పక్షాన నిలబడండి కానీ ఈ విధంగా ఇంత దౌర్భాగ్య పరిస్థితి వస్తుందనేసి నేను ఎన్నో ఊహించలేదు చాలా మేము విచారం వ్యక్తం చేస్తున్నాము ఇలా అయినా కానీ ఇలా ఫ్యామిలీకి ఎవరండి భద్రత వాళ్ళ కుటుంబ దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది రోజు ఆరాధన చేసిన వాళ్ళకు దిక్కు దీవాణా లేకుండా అయిపోయింది ఇలా ఇలా కింద ఇలా పండుగ క్రిస్మస్ పండుగ ఇలా నేల మీద బయట చర్చిలో కాకుండా గులిపోయిన చర్చి ముందు ఇలా వాళ్ళు పండుగ చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఇది ఇలా ఎమ్ఆర్ఓ అయినా ఆరే ఆరేను మాత్రం చాలా దౌర్భాగ్యం ఎందుకంటే శిలువ శిలువ కింద నేల నేలమటం చేసి నవ్వుకుంటే గులగొట్టిందంట మరి ఆమెకు ఎందుకంత ఆనందమో ఆరయ్య గారు మరి శ్రీలక్ష్మి గారికి మరి ఆమె నేను ఈ విధంగా తెలియజెప్తున్నా ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి రానున్న రోజులలో చాలా ప్రమాదకరము మీరు మీరు ఇలాంటిది దైవ దైవికంగా మీరు గుళ్ళను గులగొడుతు మాత్రము ఏ మతము ఏ ఏ సమాజం ఒప్పుకోదు అది మీకే వదిలేస్తున్నా అది ఖచ్చితంగా అది చాలా శాపం జరుగుతుంది గుళ్ళ జోలికి మందుల జోలికి దండం పెడుతున్నా మీరు రాకండి ప్లీజ్ గరిపోలు జవహర్ నగర్ అంటేనే పేదలు నివసిస్తున్న స్థలం ఇక్కడ రూమ్లు పది బై పది రూమ్లు వేసుకొని వాళ్ళు ఆ రూమ్ కట్టుకుంటేనే ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నంత ఆనందం ఉంటుంది ఆ ఐదు సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న రూమును ఐదు నిమిషాలలో మీరు గులగొట్టిపోతుండ్రు అది మామూలు చాలా చాలా తప్పు విషయం అది మీరు దయచేసి వచ్చి ఇది ఇమీడియట్గా మీరు ఆపాలని నేను కోరుతా ఉన్నాను